నా పేరు డాక్టర్ రజా అండి, ఎండి హోమియోపతి. గత 13 సంవత్సరాలుగా నక్కల రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. చాలామందికి హోమియోపతిలో హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతూ ఉంటారు. నా దీని ప్రకారంగా నా అబ్జర్వేషన్స్లో నేను చేసిన పేషెంట్స్కి, నా దగ్గర ఉన్న పేషెంట్స్కి అయితే వీ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్స్ ఫర్ హెచ్ఐవి పేషెంట్స్ అండి. అంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తాం హెచ్ఐవిలో, అంటే అసలు ముందు ఏం చేస్తాము, ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము అనే దానికంటే ముందు ఎలా, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఏమిటి, ఎలా వస్తుంది, అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ, అంటే వితౌట్ కండమ్స్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ ఒకటి, ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ నీడిల్స్ ఒకటి, ప్లస్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అంటే రక్త మార్పిడి, అంటే బ్లడ్స్ కొంతమంది పేషెంట్స్, నార్మల్ ఇండివిజువల్స్ కూడా నేను రెగ్యులర్గా నా క్లినిక్లో నేను చూశానండి నా పేషెంట్స్ని, ఏదో సమ్ ఒక డెంగ్యూ ఫీవర్ వలన లేదా బ్లడ్ ట్రాన్స్మిషన్, ఏదో సర్జరీస్లో మనకు బ్లడ్ ట్రాన్స్మిషన్స్ జరిగినప్పుడు ప్రాపర్గా స్క్రీనింగ్ అది అవ్వనప్పుడు ప్రాపర్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్లో కూడా ఈ హెచ్ఐవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో దీంట్లో మెయిన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ అనేవి మూడండి, అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ, ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ రెండు, మూడోది ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్. ఈ మూడిట్లో లేదంటే మదర్ టు చైల్డ్, అంటే మదర్కి హెచ్ఐవి ఉన్నప్పుడు జనరల్గా చైల్డ్కి కూడా రావడానికి 100% ఛాన్స్ ఉందండి. సో ఈ నాలుగు మనకి వెరీ ఫాస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది మనకి హెచ్ఐవి అనేది స్ప్రెడ్ అవటం జరుగుతూ ఉంటుంది. సో హెచ్ఐవి అంటే ఏమిటి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో దీంట్లో మనం ఏమేమి ఇవాల్యుయేట్ చేయాలి, CD3 CD4 కౌంట్స్ని మనం ఇంప్రూవ్ చేయగలిగి వైరల్ లోడ్ని ఏదైతే ఉందో అది మనం తగ్గించుకోగలిగితే డెఫినెట్గా మనం హెచ్ఐవిలో మనం రిజల్ట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. సో హోమియోపతిలో హెచ్ఐవి ట్రీట్మెంట్ ఎలా ఉంది, అంటే మనం ఇచ్చే ఇమ్యూనో మోడ్యులేటర్స్ కానీ, ఇమ్యూన్ బూస్టర్స్ కానీ, మనం ఇచ్చే జీసీఎస్ థెరపీ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెథడాలజీ ద్వారా కానీ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ని ఏదైతే ఉందో మనం ఇంప్రూవ్ చేయగలిగినప్పుడు, నెలగా CD3 CD4 కౌంట్స్ పెరిగినప్పుడు, వైరల్ లోడ్ తగ్గినప్పుడు, మన హోమియోపతిలో నేను చేసే క్లినిక్స్లో మనకి రిజల్ట్స్ ఉన్నాయని నేను చెప్పగలుగుతానండి. సో దీంట్లో హెచ్ఐవి పేషెంట్స్లో వాళ్ళకి దానికి ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి, అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, జెనిటల్ ఇన్ఫెక్షన్స్ రావటం, లేదంటే కంటిన్యూస్గా దగ్గు జలుబు రావటం, లేదంటే కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అంటే డైరీ అవటం, అంటే లూజ్ మోషన్స్ అంటే డైరియా, లేదంటే కంటిన్యూస్గా వామిటింగ్స్ అవి అవటం, లేదంటే వెయిట్ లాస్, సడన్ డ్రాస్టిక్ వెయిట్ లాస్ అయిపోవటం, బాగా ఒక రకమైన సీక్వెన్షియల్ కాంప్లికేషన్స్ అనేవి హెచ్ఐవి పేషెంట్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కంటిన్యూస్ దగ్గు జలుబు, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, వెయిట్ లాస్, కంటిన్యూస్ ఫీవర్ ఒకటి, అంటే ఒక నార్మల్ ఫీవర్, నార్మల్ ఇండివిజువల్గా అయితే ఫీవర్ అనేది ఒక 3-4 డేస్లో తగ్గిపోతూ ఉంటుంది. సో దీంట్లో ఈ హెచ్ఐవి పేషెంట్స్లో రికరెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్, అంటే ఒకసారి తగ్గిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్, అంటే ఇవి ఎందుకు వస్తాయి అంటే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవటం వలన వస్తాయి. సో ఈ ఇమ్యూనో మోడ్యులేటర్స్ వలన ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయగలిగినప్పుడు ఈ సీక్వెన్షియల్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేయడానికి 100% హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందండి. సో దీంట్లో మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే ఇప్పుడు ఈ పేషెంట్ ఒక కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా జలుబు, దగ్గు, లేదంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్, డైరియా, వెయిట్ లాస్, స్కిన్ మీద కాంప్లికేషన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, లేదంటే జెనిటల్ ప్రాబ్లమ్స్, ఏదైనా ఒక అల్సర్ ఉంది దాని తగ్గదు, సో ఇట్లాంటి సీక్వెన్షియల్ చేంజెస్ అనేవి మనకి పేషెంట్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మనం కొంతవరకు 100% కొంతవరకు కాదు, ఒక 90-95% వరకు ఆ కాంప్లికేషన్స్ మనం కంట్రోల్ చేయగలిగితే వాళ్ళకి మనం మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. సో దాంతోపాటు మనం ఫుడ్ చేంజెస్ కూడా చెప్తాం, అంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్, రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్ కానీ, వైటమిన్ సప్లిమెంట్స్ కానీ, లేదంటే మంచి ఫ్రూట్స్ కానీ, రోజు ఎగ్ విత్ మిల్క్ కానీ, ప్రోటీన్ ఫుడ్ కానీ, కాల్షియం ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు నాట్ ఓన్లీ మెడిసిన్, ఈ ఫుడ్ సప్లిమెంటరీస్ ద్వారా డైటరీ మోడిఫికేషన్స్ కూడా చెప్పినప్పుడు ఈ కాంప్లికేషన్స్ తగ్గినప్పుడు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి వాళ్ళకి ఈ హెచ్ఐవి ఉన్నట్టు కూడా అర్థం కాదు, ఏదైనా వైరల్ లోడ్ కానీ, ఏదైనా సడన్గా వాళ్ళు ఏదైనా ఎవరికైనా బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, లేదంటే సర్జరీస్లో ఎవరికైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేద్దామని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒక్కొక్కసారి హెచ్ఐవి మనకి పాజిటివ్గా కనిపించడం, రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సడన్గా ప్యానిక్కి గురవుతూ ఉంటారు, నాకేంటో ఈ ప్రాబ్లం ఉంది కదా అన్నట్టు. ఏమీ ఇది అవ్వాల్సిన పని లేదండి, మీ దగ్గరలో ఉన్న రైట్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉంది, CD3 CD4 కౌంట్స్ ఎలా ఉన్నాయి, CD8 కౌంట్స్ ఎలా ఉన్నాయి, మనకి వైరల్ లోడ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం వాళ్ళతో డిస్కస్ చేసి CBP వాల్యూస్ అంటే HBTCDCESR ఎలా ఉంది, అదర్ సిస్టమ్లు, అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయి చేపించుకుని వాటి ద్వారా మనం వాళ్ళ డాక్టర్ దగ్గర మనం అప్రోచ్ అవ్వగలిగితే డెఫినెట్గా హెచ్ఐవికి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.